తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ వ్యాక్సిన్ ను ఎమ్మెల్యే మానికరావు ప్రారంభించారు. తొలి వ్యాక్సిన్ టీకాను ఆసుపత్రి శానిటేషన్ వర్కర్ ఎలిజబెత్ కు ఇచ్చారు. అనంతరం ఆసుపత్రి ఆర్ఎం డాక్టర్ సునీల్ టీకా తీసుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సునీల్ మాట్లాడుతూ టీకా తీసుకున్న ఆసుపత్రి సిబ్బందికి వైద్య ఆరోగ్య శాఖ మార్గదర్శకాలు పాటిస్తూ విశ్రాంతి అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించారన్నారు. కోవిడ్ టీకా చాలా సురక్షితమైనదని అపోహలు నమ్మొద్దని మొదటి వ్యాక్సిన్ ఆసుపత్రి శానిటైజేషన్ వర్కర్స్ తో పాటు తను కూడా తీసుకోవడం జరిగిందన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా వ్యాక్సినేషన్ లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని తెలిపారు. కరోనా సమయంలో వైద్యులు పోలీసులు పారిశుద్ధ్య కార్మికులు సేవలు మర్చిపోలేమన్నారు. మొదటి కోవాక్సిన్ టీకా తీసుకున్న శానిటేషన్ వర్కర్స్ ఎలిజబెత్ మాట్లాడుతూ మొదటి టీకా తీసుకున్న తనకు ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు. డాక్టర్ దేవుళ్ళు మనకు చేసిన సేవలు ఇన్ని రోజులు మనం గుర్తించుకోవాలి. మరి అదేవిధంగా వారు చేసిన సేవలు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మెడికల్ డిపార్ట్మెంట్ కానీ పారిశుద్ధ కార్మికులు కానీ మనల్ని ఇన్ని రోజులుగా మరి వాళ్ళ న్యాయశక్తుల్లా కాపాడి మనకు ఈ వ్యాక్సిన్ ద్వారా ఈరోజు విముక్తి కలుగుతున్నదని మనం అందరం కూడా మరి ఆశిస్తూ దేవో భారత్ అనే విధంగా కోవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్ ఇది సేఫెస్ట్ వ్యాక్సిన్. ట్రయల్స్ కూడా చాలా అయినాయి. దీనికి కన్సర్న్ కూడా అవసరం లేదు. సో దానివల్ల చాలా మంది భయపడ్డారు. కానీ మా దగ్గర ఫస్ట్ డోసు హెల్త్ కేర్ వర్కర్స్కి ఇచ్చాము, శానిటేషన్ స్టాఫ్కి. అదేవిధంగా నేను ఆర్ఎంఓ డాక్టర్ అయినా కూడా ఫస్ట్ సెకండ్ డోసు నేనే తీసుకున్నాను. ఎందుకంటే ముందు ముందు ఈ వ్యాక్సిన్తో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, భయాలు ఉంటాయి, అలాంటి భయపడకూడదనే ఉద్దేశంతో నేను సెకండ్ డోసు నేనే తీసుకోవడం జరిగింది. ఇది సేఫెస్ట్ వ్యాక్సిన్. రేర్గా ప్రాబ్లమ్స్ వస్తే నొప్పి కానీ జ్వరం తలనొప్పి తప్ప ఏమీ ఉండదు. అందువల్ల అందరూ కూడా ముందు ముందు వ్యాక్సిన్ అంటూ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం వాళ్ళు మీరు ధైర్యంగా ముందుకొచ్చి మా ఏదైనా ప్రాబ్లం ఉంటే డాక్టర్ సలహాతోనే మీరు తీసుకోవచ్చు. కొంతమంది ఇవ్వకూడదు, ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ, లాక్టేటింగ్ మదర్ కానీ, అలర్జీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కానీ తీసుకోకూడదు. కానీ మిగతా వాళ్ళు అందరూ తీసుకోవచ్చు. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు నేను తీసుకున్నాను, 10 నిమిషాలు అయింది, నాకు ఎలాంటి ఇబ్బంది కూడా లేదు. దయచేసి వ్యాక్సిన్ గురించి అపోహలు పడకండి. ఏమైనా అపోహ డౌట్స్ ఉంటే మాకు సంప్రదించండి.